రైట్. సో శంకరి, సో టీడీపీ అలాగే జనసేన కూటమి 25 లోక్సభ స్థానాలకు గాను 13 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అండ్ దీనికి సంబంధించి అధికారికంగా అయితే ఇంకా ప్రకటించలేదు. సో రెండు పార్టీలు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు కూడా అర్థమవుతోంది. రైట్, చూద్దాం. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు గాను 13 చోట్ల టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. బయటకు అధికారికంగా ప్రకటించకపోయినా అంతర్గతంగా వారి అభ్యర్థిత్వాలపై ఆ పార్టీల స్పష్టత వచ్చినట్లు సమాచారం. మిగిలిన స్థానాలపై కసరత్తు నడుస్తోంది. వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని 2-3 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయకుండా పెండింగ్ లో ఉంచారు. ఇక అధికార పార్టీ వైసీపీ నుంచి బయటకు వచ్చిన 3 సిట్టింగ్ ఎంపీలకు టీడీపీ తరపున రఘురామకృష్ణంరాజు, లావు శ్రీకృష్ణదేవరాయలు, వలభరిని బాలచౌరికి టికెట్లు లభించనున్నాయి. మరో వైసీపీ ఎంపీకి కూడా టికెట్ ఇస్తారు అని ప్రచారం జరుగుతుంది. 25 లోక్సభ స్థానాల్లో జనసేనకు ఎన్ని ఇస్తారో నిర్దిష్టంగా తేలకపోయినా ఇప్పటికి 13 సీట్లలో మచిలీపట్నం, కాకినాడ సీట్లు ఆ పార్టీకి దక్కాయి. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, అమలాపురం, నర్సాపురం, ఏలూరు, విజయవాడ, నర్సరావుపేట, తిరుపతి, రాజంపేట, అనంతపురం, హిందూపురంలో టీడీపీ బరిలో ఉండనుంది. మిగిలిన సీట్లలో అభ్యర్థులపై పరిశీలన కొనసాగుతుంది. విజయనగరం ఎంపీ సీటుకు వెంకటేష్, కంది చంద్రశేఖర్ తదితరులు పోటీలో ఉన్నారు. అరకు స్థానంపై కసరత్తు మొదలు కాలేదు. రాజమహేంద్రవరం సీటుకు మాజీ ఎంపీ ఖమ్మంపట్టి రామ్మోహన్ రావు పేరు ముందంజలో ఉంది. ఆయన కాని పక్షంలో బొడ్డు వెంకటరమణ, గన్ని కృష్ణ, శిష్ణ లోహిత్ పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. అమలాపురానికి మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీష్ పేరు ఖరారైనా, తాజాగా మాజీ ఎంపీ బుజ్జి మహేశ్వరరావు కుమార్తె తనకు ఆసక్తి ఉంది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. గుంటూరుకు ప్రవాసాంధ్రుడు పెమ్మసాని చంద్రశేఖర్ పేరు గతంలోనే ఖరారైంది. కానీ ఎన్ఆర్ఐలకు ఇవ్వడంపై పార్టీలో ప్రతికూల చర్చ ప్రారంభం కావడంతో ప్రత్యామ్నాయంగా భాష్యం రామకృష్ణ పేరు పరిశీలనకు వస్తోంది. బాపట్ల స్థానానికి కనీసం 6 డజను పేర్లు పరిశీలనలో ఉన్నాయి. హరిప్రసాద్, ఉండవల్లి శ్రీదేవి, పనబాక లక్ష్మి, పాలపర్తి మనోజ్ కుమార్, ఎంఎస్ రాజు తదితరులు పోటీలో ఉన్నారు. మరికొన్ని పేర్లను కూడా ఆ పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయి పరిశీలనకు పంపింది. ఒంగోలు, నెల్లూరు అభ్యర్థులపై కసరత్తును ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంచింది. ఇక్కడ అసెంబ్లీ స్థానాల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నందున వీటి విషయం తర్వాత ఆలోచించాలి అని నిర్ణయించింది. చిత్తూరు స్థానానికి తలారి ఆదిత్య, యశ్వంత్, హరిప్రసాద్, సినీ నటుడు సప్తగిరి, కోనేరు ఆదిమూలం తదితర పేర్లు వినిపిస్తున్నాయి. అనంతపురంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేరును ఖరారు చేసిన తాజాగా పూల నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ, బండి శ్రీకాంత్ పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. కడపలో పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితీష్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక్కడా చివరి వరకు నిర్ణయం జరిగే అవకాశం లేదని చెబుతున్నారు. ఇక కర్నూలులో బస్తీ నాగరాజు, డాక్టర్ పార్థసారథి, నంద్యాలలో సీనియర్ నేత బైరెడ్డి, రాజశేఖర రెడ్డి కుమార్తె శబరి, విద్యా సంస్థల యజమాని కేవీ సుబ్బారెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. శబరికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తోంది. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ నడి తెలుసుకుందాం. పూర్ణ, టీడీపీ జనసేన కూటమి ఎంపీ స్థానాలు ఒక 13 ఎంపీ స్థానాలను అధికారికంగా ప్రకటించకపోయినా అంతర్గతంగా క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ఎప్పుడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది? ఏంటి ఓవరాల్ అప్డేట్స్? శంకరి, ఏదైతే టీడీపీ జనసేన 13 ఎంపీ సీట్లు అయితే ఒక ఖరారుకి అయితే వచ్చారని చెప్పవచ్చు. అంటే అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ వీరే అభ్యర్థులని చెప్పి దాదాపు వాళ్ళ పేర్లు అయితే ఖరారైనాయి అని చెప్పి మొత్తం కూడా వినిపిస్తుంది. అయితే ప్రధానంగా చూస్తే కనుక వైసీపీ నుంచి వచ్చిన 4లో 3 మాత్రం బెర్త్ కన్ఫర్మ్ అయిందని చెప్పవచ్చు. అలాగే ఈ 13లో అంటే 2 సీట్స్ మాత్రం జనసేనకి, మిగిలిన 11 సీట్లు అయితే తెలుగుదేశం పోటీ చేయాలని కూడా నిర్ణయించుకుంది. శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు టీడీపీ తరఫున, అనకాపల్లిలో
దిలీప్ చక్రవర్తి టీడీపీ తరఫున, విశాఖపట్నం భరత్ టీడీపీ తరఫున, అలాగే కాకినాడ వచ్చేసే పార్టీకి సానా సతీష్ కుమార్ జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది. ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారని కూడా మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కనుకుంది. అయితే ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన రఘురామ కృష్ణరాజు, అలాగే ఇటీవల బాలశౌరి, అలాగే శ్రీకృష్ణదేవరాయ, వీళ్ళ ముగ్గురు కూడా మూడు ప్రాంతాల్లో అంటే వాళ్ళ సీట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఖరారు చేసినట్టు తెలుస్తుంది. రఘురామ కృష్ణరాజుకి అయితే నర్సాపురం, అలాగే బలమే బాలశౌరికి మచిలీపట్నం, శ్రీకృష్ణదేవరాయకి నర్సాపేట, ఈ మూడు స్థానాల్లో పోటీ చేస్తారు. అయితే ఈ మూడింటి రెండు చోట్ల టీడీపీ తరఫున పోటీ చేస్తుండగా ఒక బాలశౌరి మాత్రం జనసేన పార్టీ నుంచి అయితే పోటీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏలూరు నుంచి అయితే గోపాల యాదవ్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. అలాగే కేసీనేని శివనాథ్, అంటే అక్కడ కేసీనేని నాయకత్వం నుంచి పార్టీ వీడి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళడంతో ఇక్కడ మొదటి నుంచి కూడా కేసీనేని శివనాథ్ గట్టిగా పనిచేసుకోవడం జరిగింది. ఇక్కడ కేసీనేని శివనాథ్ కూడా పార్టీ అయితే ఖరారు చేసింది, దాదాపు ఆయన కూడా పోటీలో ఉన్నది కూడా తెలుస్తుంది. అలాగే తిరుపతి ఎస్టీసీకి అయితే నిహారిక, అంటే అంగల కూతుర్తి నిహారిక కూడా సీట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. అలాగే రాజంపేట బాలసుబ్రహ్మణ్యానికి టీడీపీ కన్ఫర్మ్ చేసింది. అలాగే హిందూపురం బీకే పాలసార్థికి, అదంటే మొదటి నుంచి అనుకున్నట్టే బీకే పాలసార్థికి వేస్తున్నది కూడా తెలుస్తుంది. అనంతపురం వచ్చి కాలువ శ్రీనివాసుంది, అయితే టీడీపీ ఖరారు చేసింది. అయితే దీని మీద కొంత కసరత్ అయితే జరుగుతుంది, అంటే కాలువ శ్రీనివాసరావు పేరు కాకుండా వేరే పేరు కూడా పరిశీలనకు వచ్చింది, దాని మీద ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సింది. మిగిలిన చోట్ల కూడా అభ్యర్థుల్ని టీడీపీ జనసేన మొత్తం కూడా అభ్యర్థులను అయితే ఖరారు చేసినప్పటికి కూడా ఆయా చోట్ల, అంటే టీడీపీ నుంచి ఆశావకులు ఎక్కువ మంది ఉండటం వల్ల ఈ వడపోత కార్యక్రమం కొంచెం ఆలస్యమయ్యే అవకాశం కనపడుతుంది. అయితే ఒకటి ఒక నాలుగైదు రోజుల్లో మాత్రం మిగిలిన చోట్ల కూడా అభ్యర్థులు ఖరారు అంశంలో కూడా మొత్తం అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు కూడా కలిసి దాని మీద క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ 13 ఎంపీసీకి ఏదైతే ఖరారైనాయో వాటిని అధికారికంగా ప్రకటించిపోయినప్పటికి కూడా దాదాపు వీరంతా కూడా అక్కడ కన్ఫామ్ గా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. వీరందరూ కూడా అక్కడ వాళ్ళ యాక్టివిటీస్ అన్ని కూడా ఇప్పటికే మొదలుపెట్టేసి అన్ని పనులు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మిగిలిన చోట్ల కూడా, అంటే కొన్ని చోట్ల అయితే అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ రావడం వల్ల అక్కడ వాళ్ళ పేర్లు ఖరారు చేయడంలో కొంత ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది. కానీ ఒకటి రెండు రోజుల్లో మాత్రం ఆ పేర్లు కూడా కన్ఫామ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ కనపడుతుంది. కాకపోతే ఆశావాదం టీడీపీ నుంచి అయితే సీట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువ మంది ఉండడంతో ఈ సీట్లో ఓడిపోతా కార్యక్రమం అత్యంత శాక్షికంగా జాగ్రత్తగా పరిశీలించి ఈ చంద్రబాబు ఓటికి రెండు సార్లు మొత్తం కూడా బేరీజ్ వేసుకుని అక్కడ వీఏ అవకాశాలు ఎవరికైతే ఉంటే వాళ్ళకే సీట్లు ఇవ్వాలని చెప్పి కూడా మొత్తం కూడా ఆ నిర్ణయం అయితే తీసుకుంటున్న పరిస్థితి ఎందుకంటే ఖచ్చితంగా మిగిలిన చోట్ల కూడా, అంటే ఎక్కువ మంది పోటీ ఉన్న చోట కాస్త ఆశ్చర్యం అడుగు వేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే గెలుపు గురాలు ఉంటారో వారికే అక్కడ సీట్లు కేటాయించాలని కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే మిగిలిన చోట్ల చూస్తే కనుక ఒక ఈ గుంటూరు వచ్చేప్పటికీ అక్కడ పెన్సాల్ సుబ్బర ఎన్ఆర్ఐకి అయితే ఇవ్వాలని చెప్పి టీడీపీ నిర్ణయం తీసుకుంది. కానీ అక్కడ భాష్యం రామకృష్ణ, అంటే అక్కడ భాష్య విద్యా సంస్థలు భాష్య రామకృష్ణకి స్థానికంగా ఉంటారు కాబట్టి ఆయనకి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందుకనే ఎన్ఆర్ఐ అయితే కొంచెం పార్టీలో విముఖత, అంటే ఎన్ఆర్ఐ అయితే కొంచెం ఆక్షి అడుగు వేయాల్సి వచ్చిందన్న ఆలోచనతో అక్కడ భాష్య రామకృష్ణకి ఇవ్వాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అది కూడా అంటే ఇంకా ఆలోచన జరుగుతుంది. ఈ ఇట్లా అనేక చోట్ల కూడా సీట్ల పోటీగా అభ్యర్థులు ఎక్కువ ఉన్న చోట్ల అయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించి గెలుపు వారికే సీట్లు ఇవ్వాలని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఒక నిర్ణయం తీసుకుని దాని మీద పూర్తిగా కసరత్ అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పూర్తిగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే లిస్ట్ అనేది బయటికి రావాలని చెప్పి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు చూస్తున్న పరిస్థితి ఉంది శంకరి.